ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ వృషభ వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు నూతన వ్యాపార అభివృద్ధి రీత్యా కొన్ని కొత్త ఆలోచనల్ని ప్రవేశపెట్టగలుగుతారు రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నటువంటి సలహాలు ఆరోపణలు నిమిత్తం కొన్ని ఆలోచనలలో మార్పులు చేయటం అనేది సర్వసాధారణంగా మారుతుంది ఒకసారి ఒక మాట అనుకున్నాము దాని కట్టుబడి ఉండలేనటువంటి ఒక పరిస్థితి మన సంకల్పంలో ఎప్పుడు చూసినా మనమే మార్చుకుంటూ ఉంటే ఏ సంకల్పాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అన్నటువంటి విధంగా పరిస్థితులు తరచుగా మారుతూ ఉంటాయి కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించండి ముందడుగు వేసిన తర్వాత వెనుకడుగు గురించి ఆలోచించద్దు ఒక నిర్దిష్టమైనటువంటి సంకల్పంతో ముందుకు అడుగు వేయండి దేవుడి అనుగ్రహం మీ వెను వెంటే ఉంటుంది ప్రతిరోజు ప్రతినిత్యం బాబా వారి సుక్తుల్ని లేదా శివాష్టకాన్ని ఖచ్చితంగా పఠించండి గురుగ్రహ అనుగ్రహంతో కొన్ని కార్యక్రమాలతో ముందడుగు వేయగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు ఒకనొక పరిస్థితుల్లో కుటుంబంలో అందరూ మనకు అండదండగా ఉన్నప్పటికీ కొంతమంది అండదండలు కాస్తంత ఎక్కువగా అవసరం పడతాయి అదే విషయాన్ని ఇక్కడ కూడా మనం ప్రవేశపెట్టాలి ప్రస్తుతం శని వక్రీచ్చున్నారు కాబట్టి కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మనం అనుకున్న కార్యక్రమాలు సక్రమంగా పూర్తవ్వాలంటే గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ బలాన్ని పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఎంతగానో ఉపయుక్తంగా మారతాయి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యాష్టకాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పఠించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాల నిమిత్తం కొన్ని సొంతంగా చేయవలసినటువంటి పనులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది ఉమ్మడి వ్యవహారాల కన్నా ఏకాకి వ్యవహారాలే ఎక్కువగా ఉంటాయి అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడం కోసం మనం చేయాల్సినటువంటి శ్రమ మనం ఖచ్చితంగా చేయాలి దానికన్నా ఒక పది శాతం ఎక్కువగా చేసే విధంగా పరిస్థితులు ఎక్కువగా మారుతూ ఉంటాయి ఇంకొక కొత్త ఉద్యోగం అవకాశం కోసం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి మీరు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్నటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు వివాహాది విషయ వ్యవహారాలలో కొద్దిపాటి అసంతృప్తి ఉండే అవకాశం గోచరిస్తున్నది జాగ్రత్తగా వెతుక్కొని మంచి సంబంధాన్ని సంపాదించుకోగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు నిత్యం సూర్యాష్టకాన్ని పఠించండి శరీరం సహకరించిన వారు ఖచ్చితంగా ఇరవై ఒక్క సూర్య నమస్కారాలని ఒక దీక్షలాగా తీసుకొని చేయండి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు మెడలో సౌరడాలర్ని ధరించండి